భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చందుగొండ మండల పరిధిలో గల రావి కంపాడు పంచాయతీ కార్యాలయంలో అపిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొల్ల రమేష్ అధ్యక్షతన డిక్షనరీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రావి కంపాడు గ్రామ పంచాయతీలో విద్యార్థులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అపిల్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గొల్ల రమేష్, తెలంగాణ ఉద్యమం నాయకులు మల్లెల్ల రామనాథం, సింగయన్ని ఫైనాన్స్ మేనేజర్ మధుబాబు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూపతి రమేష్, సర్పంచ్ రనియా, భాను కిషన్, గాలం రవి, ఇన్నుముల కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, పంచాయతీ సెక్రటరీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కొన్ని కోట్ల రూపాయలు కూడా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దానం చేసి ఒక చిన్న పిల్లగాడికి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ సంస్థల వల్ల అనేక లాభాలు జరుగుతున్నాయి. కాబట్టి అదేవిధంగా అప్పీల్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను మీరు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. అది మా రావికంపాడు గ్రామ పంచాయతీ నేర్చుకొని మీరు ఇక్కడికి వచ్చి గ్రామ పంచాయతీలో విద్యార్థులకి పుస్తకాలు అందించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటీవల కరోనాతో పిల్లలందరూ కూడా చదువులేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మన పెద్దలు కానీ సమాజం కానీ గురువు లేకపోతే ఎప్పటికీ విద్య అనేది గుడ్డి విద్యనే. కాబట్టి మేము ఎంత పాఠాలు ఆన్లైన్లో చెప్పినా ఎందులో చెప్పినా సరే ఆ విద్య పుస్తకము రూపంలో మనకి వాళ్ళు ప్రత్యక్షంగా పుస్తకాలను ఇస్తున్నారు. మరి దానికి వారికి ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ అందరి తరఫున